మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని కొర్రెముల హైస్కూల్లో శ్రీ హనుమాన్ రమేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కబడ్డీ క్రీడాకారుడు మునుకుంట్ల రమేష్ 26వ వర్ధంతి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్రెముల ఎంపీటీసీ వినోద నాగార్జున సుమారు 80 మంది క్రీడాకారులకు టీషర్ట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కొర్రెముల గ్రామంలో జన్మించిన రమేష్ ఇండియా కబడ్డీ టీం కెప్టెన్స్గా ఇంటర్నేషనల్ కబడ్డీ టీంలో ఆడి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమేష్ కొర్రెముల గ్రామానికి గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గట్కేసర మండలంలోని కొర్రెముల గ్రామంలో రమేష్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో 26వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈరోజు కొర్రెముల గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ అంటే రాష్ట్ర స్థాయిలో ఇక్కడ క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంటారు కాబట్టి కబడ్డీ టోర్నమెంట్కి సంబంధించిన ఈరోజు ప్రారంభం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉండే కబడ్డీ ప్లేయర్స్ అందరికీ కూడా మన స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు వినోద నాగార్జున గారు వారికి డ్రెస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న గౌరవ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ గారికి, ఉప సర్పంచ్ బాబురావు గారికి, పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గారికి, వార్డు సభ్యులకు, ముఖ్యంగా ఈ నిర్వహిస్తున్న హనుమాన్ యూత్ సభ్యులు అందరికీ కూడా నా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులందరూ కూడా. అయితే మన ఇండియాకి కెప్టెన్ చేసి ఇంటర్నేషనల్ గేమ్లు ఆడిన వ్యక్తి మన గట్కేసర్ మండలం మన కొర్రెముల గ్రామంలో ఉండడం నిజంగా మన గ్రామానికి కాదు మన మండలానికి పేరు తెచ్చిన వ్యక్తి రమేష్ గౌడ్ గారు. వారు చనిపోయి 26 సంవత్సరాలు అవుతూ ఉంది. అదే స్థాయిలో వారి గుర్తింపుగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కొర్రెముల గ్రామంలో కబడ్డీని పోటీ నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో గ్రామీణంలో ఉన్న నిజంగా పెట్టింది పేరుగా కొర్రెముల గ్రామం కబడ్డీకి రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఎంతోమంది ఉద్యోగాలు కూడా అంటే క్రీడలలో ఉన్న రిజర్వేషన్